ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట ఎంత మాట! వైతరణి వరకు వెంటాడి, వేధించి, ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు అన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? ముక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కున నెలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించ విధముగా సింహాసన అధిష్ఠించదా? స్వర్ణమణిమయ రత్న ఖచితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధా శతధా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రజ్వాలనగా వించగా. ఎనీ డౌట్స్? ఇంకా చూస్తావా నీ రింగుతి? రింగులో పింగు, పింగులో నా బొంగు, పింగో ఠింగు. చేయబట్టు, ఒకటి రెండు. ఏంటి ఎన్టీఆర్ లా నవ్వుతున్నావు? మళ్ళీ నిన్ను జంతుగా మార్చమంటావా? ఒకటి ఉంగరాన్ని రెండుగా మార్చడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మరి ఇక్కడున్న వాళ్ళందరు ఉంగరాలు, వాళ్ళందరి వాచీలు, వాళ్ళందరి పర్సులు. రెండుగా మార్చు, అప్పుడు నువ్వు పెద్ద మాయగాడవ నొప్పుకుంటా. మూడుగా మారుస్తాను, ఇంకేనా పిత్రమా? మనిషి కొయిరాల చెత్త వెయ్యి. అది ఏది? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. రెండుగా చేసే మా బొంద ఈ సర్కంత గోవింద. ఏది అనండి? రెండుగా చేసే మా బొంద ఈ సర్కంత గోవింద. గాడ్ బ్లెస్ యు. చిత్రగుప్త, ఏమో ఆలస్యము. ఆలస్యము కాదు ప్రభు, అదృశ్యము. అదృశ్యమా? అతగాడి పాపముల చిట్ట ఇందులో కనిపించటం లేదు. అసలు అతని పేరే నమోదు కాలేదు ప్రభు. ఏమా వైపరీత్యము? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? మన పాపాలన్నీ ఆ డొక్కునాయలు ఈ బుక్లోనే రాస్తుంటాడు. ముందు నీ పేజీ తిప్పి అక్షరం ఒక్క లేకుండా నొక్కి
నాదే. అమ్మ గుప్తిగా పాపాలన్నీ లెక్కేసావే, ఆడికి ఇంకేం పని ఉంది? ఓ పెద్దన, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ వేర్ షో మీ ఐ. నో ఇంగ్లీష్? బుక్కులో నా లెక్కెక్కడా? అది అది. ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కున్నాడు, నువ్వేమో చేతులు పిసుకుంటున్నావు. మళ్ళా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి, సరిగ్గా ఇరకాడ సమయంలో చిరతలుపుకుంటూ వచ్చి జుట్టు జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది, ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. అతని సంగతి తేల్చండి. తేలుస్తాం తేలుస్తాం స్వామి తేలుస్తాం. నా బుక్కులో నీ బుక్కులో లెక్కలు కూడా తెలుస్తాం నాయన, తెలుస్తాం తెలుస్తాం ప్రభు. కటకట నారాయణ. ప్రభు, దీనికి ఒకటే మార్గం. ఏమది? వాణ్ణి తిరిగి భూలోకంలోకి పంపించుట. అసంభవం. ప్రభు, నా మాట వినండి. వాడేమో వైకుంఠమో పంచాయతీ అంటున్నాడు. ఆ నారద మహర్షి దానికి తానా తందాన అంటున్నాడు. మన పీఠములు జారట తథ్యము ప్రభు. మరి మా ప్రతీకారము? దానికి మార్గమున్నది ప్రభు. నెల రోజుల్లో వాడికి ఇంకో గండమున్నది. దానిని మనం ఉపయోగించుకున్నవలే. తెలివిగా నమ్మించి, మాటలతో మోసగించి తిరిగి వాడిని భూలోకమునకు పంపించవాలి. నేరములు చేయుట వాడి నైజము కాబట్టి గండములోపు పలు పాపములు చేయను. అప్పుడు వాణిని చంపించి, ఇచ్చటకు రప్పించి, నానా విధములా హింసించి మీ బంభోళ జంబ తీర్చుకునవచ్చు. బళా చిత్రగుప్త, మీరు పొమ్మంటే పోయి రమ్మంటే రావడానికి ముక్కు చీదుకుని పుట్టింటికి వెళ్ళిపోయి మీ ఆవిళ్ళ కనిపిస్తున్నానా? చిచ్చి యమా, దరిద్రంగా ఉంది మీ ప్లాన్. అప్పుడేదో గొట్టంగాడు వెనక నుంచి పొడిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం, కానీ ఇప్పుడు మ్యాటర్ మొత్తం తెలిసిపోయింది కదా. మీ మాయలేం ఉడకవు. మనం చావాలనుకున్నప్పుడే చేస్తాం, రావాలనుకున్నప్పుడే వస్తాం. మిస్టర్ గుప్తా, థ్యాంక్ యూ. మొన్న మా తాత దిగొచ్చాడు, ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమధర్మరాజు గారు. అయ్యో ప్రభు, వాడికి సర్వము తెలిసిపోయినది. భూలోకంలో వాడు పాపములు చేయనీయడలా, మనకు దారి ఏది? చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వుండవయ్యా, యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు, ఇది వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడొచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఇది అన్యాయం, పట్టుకుంది నేను దొంగ. నువ్వు నేను దొంగేటి? వదులు, దొంగతనానికి వచ్చి దబాయం ప్రకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే? పొరుల పొరువు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలు వేసి ఉతకండి దొంగని. ఏయ్ బంబోళ జంబ, బంధించండి నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే
మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి, ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ, ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమే. యమహో యమ, మేము సిద్ధమే. చాలు చాలండి, మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ ముక్క తెలుగు గడ్డ మీద ఈ బిడ్డను అడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. ఆయన, నువ్వేంటయ్యా చెడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంగా మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ అట్టి. ఎలక్షన్? అది ఏమి ఎన్నికలు? మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే, వాడు గెలుచుట అసాధ్యం. ఒప్పుకొరుడు ఒప్పుకొరుడు. అటులనే అందరూ రండి, ఇది మీకు రాకరాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్భాగ్యం. ఇరువురు మాటలు ఆలకించి ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు. నరకానికి వచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలన అది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనశనమైపోవును. ప్రభు, దబాయించదిరేలా, కొంచెము లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కనుక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ, నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? మూడంతస్తుల మేడలో ఈయన, మూరెడు కొంపల్లో మీరా. రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే? భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి, నరలోక పార్టీనే గెలిపించండి. యంగ్ ఏముడికి